హ్యూమన్ బీయింగ్ భూమి మీద ఉండే అతి శక్తివంతమైన సృష్టి మానవ జీవితం. ఇది ఎందుకింత పవర్ఫుల్ అని చెప్తున్నానంటే మన లైఫ్ని మనమే ప్రీ డిజైన్ చేసుకునే శక్తి మన శరీరానికి ఉంది కాబట్టి. ఎస్, మీరు వింటుంది నిజమే. కొన్ని వందల రీసెర్చర్స్ తర్వాత ప్రూవ్ అయిన టాప్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. జనరలీ హ్యూమన్ బాడీ అనగానే పైకి కనపడే కళ్ళు, ముక్కు, నోరు ఇలా మిగిలిన బాడీ పార్ట్స్ మాత్రమే మన లైఫ్ అని థింక్ చేస్తూ ఉంటాం. కానీ అంతర్గతంగా మనిషి శరీరంలో అంటే లోపల దాదాపు 30 ట్రిలియన్ సెల్స్ తోటి అది నిండి ఉంటుంది. ప్రతి సెల్ కూడా ఒక బ్యాటరీతో సమానం. దాదాపు 1.4 వాట్స్ ఎనర్జీ అనేది ప్రతి సెల్కి ఉంటుంది. అయితే శరీరంలో ప్రతి సెల్ లోపల మైనస్ వోల్టేజ్ అనేది లోపల ఉంటుంది, ప్లస్ వోల్టేజ్ అనేది బయట ఉంటుంది. ఓవరాల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాడీ మొత్తానికి కూడా 420 ట్రిలియన్ వాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కింద నుండి పై భాగం వరకు కూడా పాస్ అవుతూ ఉంటుంది. సో వాటి ద్వారానే మన హెల్త్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, హ్యూమన్ బాడీ అనేది ఇంత పవర్ఫుల్ అయినప్పుడు అసలు మనం ఎందుకు సిక్ అవుతున్నాము, ఎందుకు రకరకాల డిజీజెస్ తోటి సఫర్ అవుతున్నాము, ఎందుకు మనం ఏదైనా పని చేయాలన్నప్పుడు ఫుల్గా ఫోకస్ చేయలేకపోతున్నాము అనే క్వశ్చన్ మీరు నన్ను అడగచ్చు. నార్మల్గా మనం హెల్దీగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, అలాగే మన బిహేవియర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదే సిగ్గా ఉంటే మన బిహేవియర్ అంత మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడే మనం రూట్ పాయింట్ని తెలుసుకోవాలి. అసలు మనిషి హెల్త్ ఎందుకు సిక్ అవుతుంది, ఎలా సిక్ అవుతుంది? దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. 1 ప్రోటీన్ లోపం, 2 సెల్స్ మధ్య వచ్చేటువంటి సిగ్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి కారణం. సో ప్రోటీన్ లోపం వలన వచ్చే డిజీజెస్ డిఎన్ఏ అంటే జన్యుపరంగా వచ్చేటువంటివి, మన పుట్టుకతో వచ్చే హెల్త్ ఇష్యూస్ని ప్రోటీన్ లోపం అని కన్సిడర్ చేస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తానికి కూడా ఇవి కేవలం 5% మాత్రమే వస్తున్నాయి. కానీ మిగిలిన ఆ 95% హెల్త్ ఇష్యూస్ రావడానికి గల కారణం ఏమిటి? సో 95% ఆ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనే పాయింట్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో చూసుకోకుండా ఎప్పుడైనా కాలు స్లిప్ అయ్యి విరిగి నేల మీద పడిపోయి మనం దెబ్బ తగిలించుకుంటే అవి జనరల్ యాక్సిడెంట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ మనిషి బాగానే ఉన్నాం, శారీరకంగా బాగానే ఉన్నాం, మానసికంగా బాగానే ఉన్నా కూడా హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది అంటే దానికి గల కారణం ఏంటంటే ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్య రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి, అలానే రాంగ్ టైమింగ్స్లో స్పందిస్తున్నాయి. సో దీనివలనే మన శరీరంలో డిజీజెస్ అనేవి వస్తున్నాయి. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు, రాంగ్ సిగ్నల్స్ వెళ్ళటం వలన మన శరీరం జబ్బు పడుతుంది అనే ఫ్యాక్ట్ని మీలో ఎంతమందికి తెలుసు? ఇలా రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడానికి మేజర్ ఫ్యాక్టర్ ఏమిటంటే థాట్స్, మన ఆలోచనలు. ఎస్, మీరు వింటుంది నిజమే, మన ఆలోచనలే వీటన్నిటికీ కారణం. గతంలో మన ఛానల్లో మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవి అనే పాయింట్ని నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పాజిటివ్ థాట్స్ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని, అలానే నెగిటివ్ థాట్స్ ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తూనే ఉంటాయి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా నేను అదే పాయింట్ని రిసెంబుల్ చేస్తున్నాను. సో మనం ప్రపంచాన్ని ఏ విధంగా చూసి అర్థం చేసుకుంటున్నామో దాని మీదనే మన శరీరంలో ఉండేటువంటి బయాలజీ అనేది ఆధారపడి నడుస్తుంది. ప్రతి సెల్కి ఇండివిజువల్గా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా అవన్నీ కేవలం సెంట్రల్ వాయిస్ని మాత్రమే అనుసరిస్తాయి. ఇక్కడ మన శరీరంలో సెంట్రల్ వాయిస్ ఎవరు అనంటే అది మన బ్రెయిన్ అని చెప్పాలి. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అంటే బాహ్య ప్రపంచం నుండి మనం ఏమేమైతే చూసి విని వాటిని నమ్ముతున్నామో అవి మన బ్రెయిన్లో ఎన్కోడ్ అయ్యి తిరిగి ఇన్ఫర్మేషన్
అన్ని మన సెల్స్ కి అందజేస్తాయి అన్నమాట. సో ఇంటర్నల్ గా అలానే సిగ్నల్స్ అనేవి సెల్స్ కి వెళ్తూ ఉంటాయి. దాని ద్వారానే సెల్స్ అనేవి ఫంక్షన్ చేస్తాయి, వాటి టైమింగ్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. సో ఖచ్చితంగా మన బ్రెయిన్ ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి మీకు క్యూర్ చేయలేనటువంటి క్యాన్సర్ ఉంది అని చెప్తే ఆ మాటల్ని మీరు గుడ్డిగా నమ్మారనుకోండి, అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి బాడీకి పదే పదే ఇస్తూ ఉన్నారనుకోండి, నిజంగానే మీ శరీరంలో ఎలాంటి జబ్బు లేకపోయినా కూడా మీ థాట్స్ అలాంటి ఒక జబ్బుని సృష్టించగల కెపాసిటీ ఉన్నాయి. ఇది నమ్మటానికి కష్టంగా ఉన్నా కూడా నిజంగా జరుగుతున్న ఫ్యాక్ట్ ఇది. ఇక్కడ నేను మీకు ఈ పాయింట్ని అర్థమవడం కోసం 2 పవర్ఫుల్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ప్లాసిబో ఎఫెక్ట్, 2 నాసిబో ఎఫెక్ట్. సో ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక పవర్ఫుల్ పాజిటివ్ థాట్ అనేది మందు బిళ్ళ కన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తుందంట. ఎస్, ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇది. సో నయం కానీ ఎన్నో సర్జరీస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఎన్నో రకాల డిజీజెస్ కానీ మన పవర్ఫుల్ పాజిటివ్ థాట్ అనేది చాలా శక్తివంతంగా పనిచేసి మన శరీరాన్ని హీల్ చేసి తగ్గిస్తుందంట. సో అదేవిధంగా నెగిటివ్ థాట్స్, అంటే నాసిబో ఎఫెక్ట్ ఏదైతే ఉండిందో, నెగిటివ్ థాట్స్ నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా మన శరీరాన్ని, బాడీ సెల్స్ని అదే విధంగా డ్యామేజ్ చేసి ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీస్తుంది. సో ప్లాసిబో ఎఫెక్ట్ ప్రకారం అది ఎంత పవర్ఫుల్లో, నాసిబో ఎఫెక్ట్ ప్రకారం ఇది కూడా అంతే పవర్ఫుల్. కానీ దాన్ని యూజ్ చేసే విధానం బట్టి దాని ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా బ్రెయిన్ నుండి మ్యాక్సిమం దూరంగా పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది మనకి శ్రేయస్సు కలిగిస్తుంది కాబట్టి. నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు మన బాడీని టెస్ట్ చేసినా ఏదో ఒక రకమైన జర్మ్స్, వైరసెస్ లేదా ఏదో ఒక జబ్బు అనేది మన రిపోర్ట్స్లో ఐడెంటిఫై అవుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అవి పైకి ఎందుకు తెలియటం లేదు అన్న క్వశ్చన్ మనకు రావచ్చు. ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగున్నంతసేపు కూడా మన బాడీలో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ బయటకు రావు. ఒక్కసారి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బతింటే ఆటోమేటిక్గా అన్ని రకాల సమస్యలు అనేవి బయటకు రావడం జరుగుతుంది. సో అల్టిమేట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన బ్రెయిన్ చెప్పిన దాన్ని బట్టే మన శరీర సెల్స్ అనేవి పనిచేస్తాయి, అది నెగిటివ్గా అయినా సరే లేదా పాజిటివ్గా అయినా సరే. సో ఇకపైన మంచి పాజిటివ్ థాట్స్ తోటి మీ కెరియర్ని, హెల్త్ని, ఫోకస్ని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వినియోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పాయింట్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే లైన్ని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. దానికి గల క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. అది మీలో మోటివేట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. సో గైస్, బాటమ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. సో అది హెల్త్ అయినా, సక్సెస్ అయినా, కెరియర్ అయినా, మనీ అయినా, ఏదైనా, ఎవ్రీథింగ్ యూ క్యాన్ డ్రీమ్ ఇట్, యూ క్యాన్ అచీవ్ ఇట్, దట్స్ ఇట్. సో గైస్, ఇది ఇవాళ వీడియో. వి హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి కంటెంట్ తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే, మా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని కూడా ఈ వీడియో చూసి తెలుసుకోమని చెప్పండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.